जम्मा मणक अने ग्राम गरिकस्तंभ मातार गरिकस्तंभ दीन ओक विशिष्टता दीन पेद्दलु कमिटी नंबर्लु वाळ्ळंदरू वाळ्ळ गुरिंचि वाइस तीसुकुन्नाम इंदाक मीरु चूसिंदि अय्यगारु वाक चेप्पारु दानि वल्ल कूडा मीरु तेलुसुकोंडि ఇప్పుడు మనం ఈ గరిక స్తంభం గురించి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ భోజనాలు ఎలా పెట్టారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేసి ప్రసాదం ఒకటి వచ్చేసింది పొంగలి రవ్వ పులిహోర కూరలు పప్పు కూర బంగాళదుంప కర్రీ మాల్ వెజిటేబుల్ కర్రీ టోటల్ రైస్ సాంబారు పెరుగు వచ్చిన భక్తులందరికీ అనివేదలుగా లేదనకుండా నిర్విఘ్నంగా ఈ గుడికి సహాయం చేస్తున్న కమిటీ నంబర్లతో మనం ఒకసారి వాయిస్ చేద్దాం సార్ నారాజ్ గారు ఈ గరిక స్తంభం అంటే ఏంటి దీని విశిష్టత ఏంటి దీని అర్థం చెప్తారు గరిక స్తంభం అనేది ఏంటంటే గోవులకి ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి వాటికి ఏందంటే కొంచెం జిలాట్లా వచ్చినప్పుడు అవి మనకు చెప్పుకోలేవు కాబట్టి దాని కోసమనే అది ప్రత్యేకంగా అది ఏర్పాటు చేసింది అవి ఏందంటే ఇంకా రొటీన్ గా దానికి ఏదన్నట్లా అనిపిచినప్పుడు అక్కడికి వెళ్లి అది కొంచెం గరుకు గరుగ్గా ఉంటది అందుకనే గరిక స్తంభం అన్నారు అది ఆ జిల అనేది దాన్ని తీర్చుకుంటుంది ఉపశమనం పొందుతుంది అది ఎంతో పవిత్రమైంది ఆ గరిక స్తంభం అనేది అది ఒక డోనార్ మనకి శివగారిని షూ చెప్పుల షాపు ఆయన దాన్ని మనకు బహుమానంగా దానికి కావాల్సిన అమౌంట్ స్పాన్సర్ చేశారు ఆయన సహకారంతో అది ఏర్పాటు చేయబడింది ఈ గరిక స్తంభం ప్రతిష్ట సందర్భంగానే ఈరోజు మీరు భోజనాలు ఈరోజు ఈ భోజనాలు ఏర్పాటు చేయనండి 16 రోజుల పండగ కార్యక్రమం చేసి అక్కడ ఒడివేయం కట్టి ఉంటారు గరిక స్తంభం ప్రతిష్ట చేసిన రోజు అది 16 రోజుల పండగ చేయాలని కార్యక్రమం ఒకటి ఉంది ఆ కార్యక్రమం ఈ రోజు నిర్వగ్గంగా ఆ కమిటీ సభ్యులు వారందరితో కలిసి దేవాలయ యాజమాన్యంతో సహకరించి అందరూ సంపూర్ణంగా విజయవంతం చేస్తుంది ఆ స్తంభం ప్రతిష్ఠించిన సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా పెట్టాలంటారు నాకు తెలియదు లేటుగా చేస్తారు ఆ రోజే పెట్టేవాడిని నేను పోయిన వారం ప్రతిష్ఠ చేస్తే ఈ ఆదివారం చేశారు రెండు రోజుల తర్వాత తెలిసింది అది నెక్స్ట్ వీకే మేము దాన్ని అమలుపరిచాం ఈ గుడికి మీరు ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు మాకు చేతనైనంత వరకు కృషి చేస్తున్నాము ఏ పని ఉన్నా కానీ అందుబాటులో ఉంది చేతనైనంత వరకు ఏ పని ఉన్నా సరే వెనకాడకుండా ముందుకొచ్చి నిలబడి చేస్తున్నాం జనాలు ఎంతమంది వస్తారని మీరు ఆలోచన మేము 300 మంది అనుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ 200 అబౌవ్ వచ్చారు ఇప్పుడు వాతావరణం మీకు అనుకూలంగా ఉందా లేకపోతే ఏమన్నా జనాలు ఏమైనా తగ్గుతారు అని ఏమని అనుకుంటున్నారు వాతావరణం అనుకూలంగానే ఉంది వస్తూనే ఉన్నారు భక్తులు కూడా వస్తూనే ఉన్నారు ఏమీ ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎంతమంది వచ్చినా కూడా లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు మీది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందకరంగా ఉంది మీరు స్వామివారితో వాక్ తీసుకున్నారు స్వామివారు వాక్ చెప్పినందుకు మీరు తృప్తి అనిపించింది అనిపించింది లాస్ట్ వీక్ వచ్చాము అప్పుడు స్వామి చెప్పారన్నమాట నాకు రంగురంగుల చీర కావాలి పొంగల్ చేయాలి అని వాక్లో చెప్పారు మాకు అందుకని ఈరోజు చీర పొంగలి స్వామివారు చెప్పారు కాబట్టి స్వామివారు చెప్పింది మీరు తృప్తిగా అనిపిస్తుంది అనిపిస్తుంది మీరు 10 మంది చెప్పండి చెప్తా మీరు ఎప్పుడు వచ్చారు మేడం నేను ఇవాళనే వచ్చాను ఇవాళ వచ్చి మీరు వాక్ చేస్తున్నారు స్వామివారు వాక్ ఏం చెప్పారు మేడం వాక్ చెప్పుకున్నారు మేడం ఏం చెప్పారు మీరు మళ్ళీ ఏమైనా రమ్మన్నారా లేకపోతే మళ్ళీ ఏం రమ్మలేదు అమ్మవారు మంచిగా చూస్తారు బాగానే ఉంటుందని చెప్పారు స్వామివారు వాక్ నమ్ముతున్నారు నమ్ముతున్నాను అమ్మని నమ్మబట్టి వచ్చాము ఇది మీరు రెండో వారం వచ్చేది ఫస్ట్ వారం మీరు వాక్ తీస్తున్నారు మేడం లేదు ఇప్పుడు తీసుకుంటారు ఇప్పుడు చెప్తే తీసుకుంటాం భోంచేస్తారా తీసేస్తుంది చెప్తారా చెప్తారండి ఈ గరిక స్తంభం గురించి మనం చెప్పేది కాదు పురాణాలే చెప్తా ఉన్నాయి ఏమని చెప్తా ఉన్నాయి అంటే ఈ గరుకు స్తంభం వేయించిన వాళ్ళకి 7 తరాల వాళ్ళు తరించిపోతారట
ఆ గరుక స్తంభం యొక్క స్పెషల్ అది. ఎందుకయ్యా అంటే అన్నిటికంటే ఈ కలియుగంలో గోసేవ చాలా ప్రధానం అని చెప్పేసి పురాణాలే చెప్తా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఎక్కడెక్కడ ఉంచి వచ్చిన తర్వాత దొరద వచ్చింది కాబట్టి అటువంటి బాధను కూడా తీరుస్తూ ఉంది కాబట్టి అటువంటిది ఆ గరుకు స్తంభం స్పెషల్. ఆ గరుకు స్తంభం వేయించిన వాళ్ళకి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఏడు తరాలు వాళ్ళు తరించిపోతారంట. ఆ గరుకు స్తంభం స్పెషల్ అది. ఇప్పుడు గరుక స్తంభం ప్రతిష్ట చేసిన సందర్భంగా ఇక్కడ భోజనం పెడుతున్నాం. అవును సార్. ఎంతమందికి భోజనం ఏర్పాటు చేశారు? ఎంతమందికైనా. ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎబో 1000. 1000 వాక్ తీసుకున్నారా? స్వామివారు వాక్ చెప్పారు? చెప్పలేదు. చెప్పించుకోలేదు. చెప్పించుకోండి. మీరు చెప్పించుకున్నారా? చెప్పించుకోవాలి. ఇంకా మీరు చెప్పించుకోలేదు. ఓకే, చెప్పించుకోవడానికి వచ్చారు. ఓకే ఓకే. మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? ఇక్కడికి రమ్మని పార్వతి మేడం గారు చెప్పారు. ఇక్కడ నాకే కాదు, అందరినీ చాలా మందిని తీసుకొచ్చేది కూడా పార్వతి మేడం గారే. ఆమె ఇక్కడ చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా వేరే ఎవరు కాదండి, పార్వతి మేడం గారు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమం చేయించేది ఆమె. పార్వతి మేడం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే చెప్తున్నారు? క్యాస్ట్ వాళ్ళకి కాదు, ప్రతి అంటే వాళ్ళ వాళ్ళలో మొత్తాన్ని తీసుకొచ్చారు. ఊరు మనుషులు కూడా అందరిని తీసుకొచ్చి ఇక్కడికి. పార్వతి మేడం అందరికీ చెప్తున్నారు? అందరికీ. ఒక క్యాస్ట్ అనేది కాదు, మంచి జరుగుతుంది. మంచి చెప్తే 10 మంది చెప్తారు కదా మనకి. మంచి అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రండి అని ఆమె అందరికి చెప్తున్నారు. నాగార్జున సాగర్ అండి. గత జన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి వాటికి మనం రాగలుగుతాం. ఇందాక చెప్పారు పార్వతి మేడం గారు గో గురించి. గో లోపల 3300 దేవతలు ఉంటారు. ఆ సేవ చేసుకుంటే చాలా పుణ్యం, కానీ చాలామందికి తెలియదు. ఇలాంటి వాళ్ళు పార్వతి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఇట్లాగ ముందుకు వచ్చేసేసేసి ఇక్కడ నుండి ఇంకా ప్రచారం మీ టీవీ ద్వారా కొంతమందికి ప్రచారం చేస్తే వాళ్ళు ఆయురారోగ్యంగా ఉంటారు. రావడం చేయడం అనేది ఇది సుకృతం. ఇంకా పార్వతి గారు ఇంకొక కోరిక కోరుకున్నారు, ఇది కపులు గోవును కూడా తీసుకొచ్చేసి పెట్టేసేయాలని ఒక ఆమె ఆయమ ఉంది, అది కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మా సహసహకారాలు మేము కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చేసి మేము ఒకటి కోరుకుంటున్నాం. అదైతే మేము కూడా మా సహసహకారాలు చేస్తాం. ఈ దర్శనం కల్పించిన అమ్మవారికి, అదే ఈ కమిటీ వాళ్లకు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇప్పటికి 3 నెలలు అయిందండి రావడం జరిగింది. మేము స్వామివారి వాక్ మీరు నమ్ముతున్నారు? తప్పకుండా నమ్ముతున్నాను. నేను హిందువుని, నేను హిందువుని. ఇంతకన్నా ముందు మాకు చాలా జరిగాయి. ఇప్పుడు ఇక్కడికే నేను వచ్చేసి నాగార్జున సాగర్ వచ్చి 33 సంవత్సరాలు. ఇంతకుముందు నాది కరీంనగర్ డిస్టిక్ట్. కరీంనగర్లో కూడా నేను చాలా రాజరాజేశ్వరి, శ్రీకాళహస్తి, శ్రీశైలము, ఇంకా పోతే చాలా చోట్లు కొండగట్టు, హనుమాన్లు, ఇవన్నీ వాస్తవం జరుగుతుంది. వాకు ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా పురాణాలలో దేవతల గురించి నువ్వు ఎక్కడ ఒక 10 నిమిషాలు నువ్వు మెడిటేషన్ చేసి చేసినావు అనుకోండి, కంపల్సరీ చూపిస్తుంది. మేము చెప్పడం కాదు, ఏ ఒక్కరైనా కానీ ఈ ద్వారా నా ద్వారా విన్నవాళ్ళు కూడా ఒక 15 గంట మీరు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ధ్యానించుకొని ఉంటే తప్పకుండా జరుగుతుంది. అది నా వాకు. స్వామివారి వాకు 100% నమ్ముతున్నాను. 100% నేను నమ్ముతున్నాను. మీరు 10 మంది చెప్తారు తప్పకుండా. నేను నా వాళ్ళ ఆ టీమ్ తోటి మంచి జరగడం అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మతాలు అనేది కాదు, ఇది చాలా బాగా జరుగుతుంది కాబట్టి దీని నుండి తరిస్తే బాగుంటుంది, తరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వేడుక ద్వారా మీ అందరికి కృతజ్ఞతలు. నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. నా పేరు కనకయ్య. నేను క్రేన్ ఆపరేటర్గా చేసి రిటైర్డ్ అయిపోయాను. 30 సంవత్సరాలు సర్వీస్ నాది. థ్యాంక్ యూ సార్. ఓ వెల్కమ్ అండి. ఇప్పుడు సాయం నిలబెట్టిన నా కొడుక్కి 2వ అబ్బాయికి పెళ్లి కాలే. ఎవరు ఎంత లెక్క పోయినా కానీ అబ్బాయికి కొంచెం నిమ్మయ్య అబ్బాయి పిల్లలు ఎవరు వేయలే. ఒక 7 అమ్మాయిని చేసినాం. పెళ్లి చేసినాక సాయిని నమ్ముకుంటే నా కొడుకు పెళ్ళి అయింది. నా కొడుకు పెళ్ళి అయింది, కమలా పిల్లలు ఇద్దరు పుట్టారు, ఒక అమ్మాయి ఒక బాబు. చల్లగా ఉంటుంది. పెళ్లి కాలేదు అనే అబ్బాయికి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు, కమల పిల్లలు కూడా పుట్టారు. అంటే దేవుణ్ణి బాగా, అమ్మవారిని బాగా. కరుణ మారమ్మ. ఓకే. కరుణ, కరుణ మారమ్మ. కరుణ మారమ్మ కరుణించే తల్లి, కోరికలు తెచ్చే కరుణ మారమ్మ. మీరు ఎవరమ్మా? మాది మాచేరేనండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి వస్తాం. అంటే మీకు స్వామివారు అడిగి బాగానే చేసింది. నేను ఆడబడితే ఆడ పడిపోయేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేదాన్ని. నాకు ఒంట్లో బాగాలేదు, పూర్తి బాగాలేదు. అమ్మని 3 సంవత్సరాల నుంచి తిరుగుతుండ అమ్మని నమ్ముకున్నా. నా ఒంట్లో ఉండేది తీసేసింది.
నాకు ఊపి తెచ్చింది పని చేసుకుంటున్నా అమ్మ ధైర్యం వల్ల ఆమె శక్తి ఇస్తుంది పని చేసుకుంటున్నా తింటుంది మామవారి వల్ల అంతా మంచి మంచి జరిగింది హ్యాపీగా ఓకే తీసుకునే వాళ్ళందరికీ ఇక్కడ మన వాళ్ళందరూ భోజనాలు ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళకి భోజనాలు తృప్తిగా వచ్చిన వాళ్ళు ఎంతమందికి వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు వాక్కు నిజం కాకపోతే ఇంతమంది ఎలా వస్తారు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇంతమంది వచ్చారు అంటే మనకు ఏదో ఒకటి ఉండాలి పోయినసారి ఒకసారి రివ్యూ ఇచ్చాము ఈసారి ఎంతమంది వచ్చారు అంతకుముందు చేసి గోశాలు చేశారు తర్వాత గోడ కట్టేశారు తర్వాత గరిక స్తంభం వేశారు ఈరోజు స్వామివారు వాక్కు చెప్తున్నారు వాక్ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలు పెడుతున్నారు కావాల్సినంత ప్రసాద ఈ ప్రసాదం కాదు భోజనం భోజనంతో సమానం అందరూ తృప్తిగా వాక్కు తీసుకున్నారు తృప్తిగా భోంచేసి వెళ్తున్నారు మీరు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు వాక్కు తీసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా డబ్బులు తీసుకునేది లేదు మీరు ఇస్తేనే తీసుకుంటారు ఇక్కడ డిమాండ్ చేసేది ఏమి లేదు మీకేమైనా సమస్యలు కానీ ఏదన్నా ఉంటే మన కరుమల అమ్మవారు జమ్మలమడక ఎంట్రన్స్లోనే అందరు రండి ఉచితంగా సేవలు తీసుకుని మీ కష్టాలన్నీ తీర్చుకొని మీకున్న సమస్యల్ని తొలగించుకొని స్వామివారి వాక్కు తీసుకోవాలి పల్నాడు ప్రజానాడి యూట్యూబ్లో కొట్టండి మీకు వస్తుంది ప్రశాంతంగా ఈ కార్యక్రమం మొత్తం చూసుకోవచ్చు ఓకే.